చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా సభాధ్యక్షులు, మా మంచి స్నేహితుడు జీవి సన్యాసరావు గారు, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి మన గవర్నర్ గారు, వేదిక మీద పెద్దలు, సభలో వేదిక మీద ఉన్న పెద్దలు, సభలో ఆశ్రయినటువంటి ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్కు, వేదిక ముందు ఆశ్రయినటువంటి నా తోటి లైన్ మిత్రులందరికీ సాయంకాలపు నమస్కారాలు. ముందుగా 9వ చాటర్ నైట్ జరుపుకుంటున్నటువంటి కృష్ణరక్ష సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా జిల్లాలోనే క్లబ్ను మంచి మార్గంలో నడిపిస్తూ 9 సంవత్సరాలు కష్టపడి అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నటువంటి చార్టర్ మెంబర్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ వెంకటనారాయణ రెడ్డి గారు, ఈరోజు వెంకటనారాయణ రెడ్డి గారి ఇక్కడ మాట్లాడవలసి ఉంది, కానీ వారి తండ్రి గారు సంస్మరణ దినం కావున ఆయన రాలేకపోయారు. అందుకు ప్రతిగా నన్ను ఇక్కడ మాట్లాడవలసిందిగా కోరారు. అందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కృష్ణనగర్ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు 110 వరకు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సేవా కార్యక్రమాల్లో మా క్లబ్ తరఫున మరియు మా సెకండ్ బీడీసీ అభ్యర్థి అయినటువంటి వెంకటనారాయణ రెడ్డి గారి తరఫున, వెంకటనారాయణ రెడ్డి గారు మేము ఈ కార్యక్రమంలో పాల్గొనటకు మీరిచ్చినటువంటి సహకారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అదేవిధంగా మేము ఈరోజు 5 గంటలకు ముందుగా మన గవర్నర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించినటువంటి బెంచీలు చాలా మంచిగా అందరికీ అనుకూలంగా ఉన్నాయి. వీటిలో కూడా మా వెంకటనారాయణ రెడ్డి గారి విరాళం ఉంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్లోనే కాకుండా మల్టిపుల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి వారి తండ్రి గారి పేరు మీద రావిరాలు విలేజ్లో డిస్టిక్ లెర్నింగ్ సెంటర్ కోసం ఆయన 200 గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా ఆయన మీర్పేట లయన్స్ క్లబ్ భవనకు కానీ, కేఎల్డీసీకి కానీ 100,000 రూపాయలు విరాళం కూడా ఇచ్చి ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా వెంకటనారాయణ రెడ్డి గారి తరఫున ఈ 2 నిమిషాలు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కృష్ణానగర్ క్లబ్కు మా కాపర గోల్డ్ సభ్యుల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.